ఈరోజు దేవుని వాగ్దానము తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదరులారా క్రొత్త నిబంధన గ్రంథములో తరచుగా తండ్రి కుమారుల మధ్య ఉన్న పరస్పర ప్రేమను మనము చూడవచ్చు ఈ లోకం సృష్టించబడక ముందు నుండే ఆ ప్రేమ ఉంది అది అనంతకాలం కొనసాగుతూనే ఉంటుంది తండ్రి ఈ విశ్వాన్ని నడిపిస్తూ లోకాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు కుమారుని దృష్టి ఎప్పుడూ తండ్రి మీదే ఉంటుంది తండ్రి కుమారుడి నుంచి దేన్ని దాచిపెట్టడు తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని అందు విశ్వాసముంచివాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించినో వాడుగాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలేనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని ప్రియులారా యోహాను ఏసేయను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియూ నేను చెప్పినవాడు ఈయనే అనియూ ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడునో ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అపోస్తరుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించి వాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని సహోదరి సహోదరులారా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహుదినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించి నీ అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచి నిత్యజీవము పొందే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము మా భారాన్ని నీ మీద వేసి నీవిచ్చే విశ్రాంతిని పొందుకొని మా మీద నీ కాడి ఎత్తుకొని నీ వద్ద నేర్చుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ పరిపూర్ణతలో నుండి మేము కృప వెంబడి కృపను పొందుతూ నీ సారూప్యములోనికి మారుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్